రోజుకో శ్లోకం అని, అందులో సౌందర్య లహరి, శివానంద లహరి ఇలా డివోషనల్ స్తోత్రాలు అన్ని కూడా తెలుగు లిరిక్స్ తో పాటు మేము అందరికీ అర్థమయ్యేలాగా పద విభజనతో అందులో నేర్పిస్తున్నాము. ఎవరికైనా సరే ఆసక్తి ఉంటే రోజుకో శ్లోకం ఒకసారి ఓపెన్ చేసి చూడవచ్చు. నేను డిస్క్రిప్షన్ లో ఆ లింక్ కూడా ఇస్తున్నాను. శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక మహానుభావుడి గురించి తెలుసుకునే ముందు ఆయన రచించిన ఒక పద్యాన్ని స్మరించుకుంటూ ఈ వీడియోని ప్రారంభిద్దాం. వేదమయం నాదమయం బిందుమయం పరపదోద్యదిందుమయం మంత్రమయం తంత్రమయం ప్రకృతిమయం నౌమి విశ్వవికృతిమయం ధరణిమయం తరణిమయం పవనమయం గగన దహన హోత్రిమయం అంబుమయం ఇందుమయం అంబామనుకంప మదిమామిక్షే. ఈ పద్యాన్ని రచించిన వారు ఒక మూగవారన్నమాట. దీని గురించి తర్వాత తెలుసుకుందాం. మన భారతదేశంలో ఉన్న గ్రంథాల గురించి, ఇతిహాసాల గురించి, స్తోత్రాల గురించి, వాటిల్లో ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయని, ఆ శక్తులు ఎన్నో తెలియని వ్యాధులను నయం చేసే శక్తి ఉందని, మనకి మాత్రమే కాదు పాశ్చాత్య దేశాల వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు. కానీ ఈ శక్తి ఎలా ఉంది, ఎందువల్ల ఈ శక్తి ఈ స్తోత్రాలకి, ఈ గ్రంథాలకి, ఈ పారాయణకి వచ్చిందనే విషయం మాత్రం వాళ్ళు తల బద్దల కొట్టుకుంటున్నా అర్థం కాని విషయంగానే మిగిలిపోయిందనమాట. వాళ్ళు ఈ విషయాన్ని నోరు తెరిచి చెప్పకపోయినా ఒక అన్కండిషనల్ సిచ్యువేషన్స్ లో నిజమే భారతదేశ గ్రంథాలలోనూ స్తోత్రాలలోనూ ఒక అతీతమైన శక్తి ఉంది. అది ఏ శక్తి అంటే మనం రుజువు పరచలేము, కానీ ఆ వ్యాధి కానీ, ఆ మనిషి పడుతున్న వేదన కానీ తగ్గించే అద్భుతమైన గ్రంథాలు భారతీయ చరిత్రలో నిబిడీకృతమైపోయి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు నమ్మి తీరవలసిందే, కానీ రుజువు పరచలేకపోతున్నారనమాట. అలాంటి ఒక విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా చిన్నపిల్లల్లో ఈ వ్యాధిని ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం ఆ వ్యాధిని ఐడెంటిఫై చేయలేకపోయినా మనం చెప్పింది వాళ్ళు వినలేరు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటేంటో మాట్లాడుకుంటూ ఉంటారు. డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి మనం పరీక్ష చేస్తున్నప్పుడు అది ADHD అని, డిస్లెక్సియా అని వాళ్ళు వినలేని స్థితిలోనూ, అలానే మనతో పాటు రెస్పాండ్ అయ్యే స్టేజ్లోనూ వాళ్ళు లేరని చెప్పి డాక్టర్స్ చెప్తారు. అప్పుడు మన బాధ ఎలా ఉంటుంది, వర్ణనాతీతం కదా. అలాంటి సమస్యలకి మన భారతీయ స్తోత్రాలు, గ్రంథాలు ఎన్నో పరిష్కార మార్గాల్ని చూపించాయి అనమాట. ఇవి ఈ ADHD, ఆటిజం ఇలాంటి వాటికే కాకుండా ఏ పిల్లలైతే సరిగ్గా మాట్లాడలేకపోతారో, ఎవరైతే చదువులో శ్రద్ధ చూపించుకోలేకపోతున్నారో, వాళ్ళు వాళ్ళు ఉన్న విద్యల్లో స్కిల్స్ ఎక్కువగా సంపాదించాలి అని అనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ శ్లోకాలను గనక రోజు శ్రద్ధగా పారాయణ చేస్తే ఫలితం అవుతుంది. దీనితో పాటుగా మనం తీసుకునే వైద్యం మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు ADHD ఇలాంటి వ్యాధులైతే మనం ఇంగ్లీష్లో మెడిసిన్ లేదు అంటారు, ఒకవేళ ఉన్నా లైఫ్ లాంగ్ వాడాలి అంటారు. కానీ హోమియోలో ఇలాంటి వ్యాధులకు మందు దొరుకుతుంది. హోమియో ఎప్పుడు సిమ్టమాలజీ అనమాట. దాదాపుగా సిమ్టమ్స్ కనుక మనం చెప్తే హోమియోపతిలో డాక్టర్స్ మందిస్తారనమాట. ఎవరైనా సరే మానసిక వ్యాధులతో కానీ, ఇలాంటి ఇప్పుడు నేను చెప్తున్న జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనమాట, మ్యాక్సిమం ADHD ఇలాంటివన్నీ జెనెటిక్ ప్రాబ్లమ్స్, జన్యుపరమైన లోపాల వల్ల వస్తాయి. భగవంతుడి దయ వల్ల నిజంగానే మనం అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత నిజమే ఇంక ఏ ప్రయత్నం చేసినా ఫలితం లేదు అని అనుకున్నప్పుడు, ఇప్పుడు మనం తెలుసుకోబోయే శ్లోకాలను గనక భక్తితో పారాయణ చేస్తే అమ్మవారి దయ వల్ల అలాంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది అని మనకి కూడా అనిపిస్తుంది కొన్ని రోజులైన తర్వాత పారాయణ చేస్తూ ఉంటే. అయితే ఇది తెలుసుకునే ముందు నిజంగా జరిగిన ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఒకరోజు ఒక చిన్న బాలుడు ఏం చేస్తూ ఉండేవాడంటే, కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారి విగ్రహానికి ఎదురుగుండా కూర్చుని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ కూర్చున్నాడు. అలా చిన్నప్పటి నుంచి అలా కళ్ళలోకి కళ్ళు పెట్టి అమ్మవారిని మౌనంగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఎందుకు మౌనంగా ధ్యానిస్తూ ఉన్నాడు అంటే ఆ అబ్బాయి మూగవాడనమాట. ప్రతిరోజు ఏం చేస్తూ ఉండేవారంటే అమ్మవారి దగ్గరకు వచ్చి కూర్చుని అమ్మవారి కళ్ళల్లో కళ్ళు పెట్టి నమస్కరిస్తూ మౌనంగానే ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో కంచి కామకోటి 19వ పీఠాధిపతి అయిన మార్తాండ విద్యా ఘనేంద్ర స్వామి వారు ఏం చేస్తారు అంటే, ఈ బాలుడికి మంత్రోపదేశం చేస్తారనమాట.
ఆ మంత్రాన్ని ఆయన స్మరించుకుంటూ అమ్మవారిని ప్రార్థించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు గుడి దగ్గరకు వచ్చి కూర్చోవటం, అమ్మవారిని ధ్యానించడం, ఆ అమ్మవారికి అభిషేకాలు అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ పురోహితులు వాళ్ళు ఏం చేసేవారు అంటే ప్రసాదాన్ని ఈ బాలుడికి ఇచ్చేవారు అన్నమాట. రోజు అది అలా కార్యక్రమంగా సాగుతూనే ఉంది. ఆ గుడిలో ఉన్న వాళ్ళకి అలవాటు అయిపోయింది, చుట్టూ ఉన్న జనాలకి అలవాటు అయిపోయింది. ఇతడు రోజు అక్కడ కూర్చుని అమ్మవారిని ధ్యానించుకోవటం అనమాట. ఒకరోజు ఒక అద్భుతం జరుగుతుంది అనమాట. అమ్మవారి కళ్ళల్లో చూస్తూ ధ్యానించుకుంటూ ఉన్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైంది అమ్మవారి తాంబూల కవళాన్ని ఆ అబ్బాయి నోట్లో పెడతారనమాట. పెట్టగానే అనర్గళంగా ఆ నోటులో నుంచి అమ్మవారి ఇచ్చిన పదాలతో అమ్మవారికే నైవేద్యం పెడుతూ అమ్మవారి మీద 500 పద్యాలను రచించారనమాట. అదే మనం చదువుకునే మూక పంచసతి, ఒక అద్భుతమైన మంత్ర రాజం అనమాట. మంత్రాలన్నీ అందులో పెట్టేశారు. ఇందాక మనం ఇందాక చదువుకున్నాం కదా వేదమయం నాదమయం అని, అది కూడా మంత్ర రాజం అనమాట. ఇప్పుడు ఈ పద్యంలో ప్రతి చివరన చూడండి, ఈం 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 అని వస్తుంది కదా. ఈం కారము గుప్త ప్రణవం. అమ్మవారు ప్రత్యక్షమై తాంబూల కబలాన్ని ఇచ్చిన వెంటనే ఈయన పద్యాలని పాడుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇదంతా మిగతా వాళ్ళెవరికీ కనిపించదు. ఈ సిచ్యువేషన్ అంతా అమ్మవారికి ఆయనకే జరిగింది అనమాట. ఇలా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత అద్భుతం ఎలా జరిగింది, ఇప్పటి వరకు మాట్లాడని ఈయన ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి ఆశ్చర్యపోతూ ఒకసారి షాక్ అయిపోతారనమాట. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా, కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో జరిగిందనమాట. ఆ సంఘటన ఎవరికి జరిగిందంటే ఇప్పుడు ఈ మాటలు రాని ఆయన ఉన్నారు కదా, ఆయన్నే మనం మూక కవి అని పిలుచుకుంటున్నాం. ఆయన పేరే మూక శంకరేంద్ర సరస్వతి స్వామీజీ. ఈ మార్తాండ విద్యాగణ స్వామి తర్వాత 20వ కంచి కామకోటి పీఠాధిపతిగా ఈ మార్తాండ స్వామి ఈయన్ని నియమించారనమాట. నియమించేటప్పుడు కూడా ఆయన ఈయన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, మూక కవి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అడుగుతారు, అమ్మా నేను మీ అబ్బాయిని కనుక మా పీఠానికి ఇస్తే నా తర్వాత పీఠాధిపతిగా నియమించాలి నేను అనుకుంటున్నాను, ఇలా ఎందుకు అడుగుతున్నాను అంటే సన్యాస దీక్ష తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అమ్మ అనుమతి ఉండాలి, అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఇష్టమైతే గనక ఈ కంచి కామకోటి పీఠానికి మీ అబ్బాయిని ఇవ్వండి అని చెప్పి అడుగుతారనమాట. మనకి శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చదివినప్పుడు కూడా అందులో శివగురువు ఆర్యాంబ అమ్మ వాళ్ళిద్దరూ శంకరాచార్యుల వారి తల్లిదండ్రులు. చిన్నప్పుడే తండ్రి శరీరం వదిలిపెడితే తల్లే అన్ని బాధ్యతలు తీసుకుని శంకరాచార్యుల వారిని పెంచుతూ ఉండేవారు అనమాట. ఒకసారి శంకరాచార్యుల వారు ఏం చేస్తారు అంటే సన్యాస దీక్ష తీసుకోవాలి అనే ఆయన అభిలాషని తల్లితో చెప్తారు. చెప్పినప్పుడు తల్లి ఒప్పుకోరనమాట, ఎందుకంటే ఉన్నది ఒకే కొడుకు, బాగోగులు చూసుకోవాల్సింది ఆయనే కాబట్టి, ఆయన వెళ్ళిపోతే ఆవిడ ఎలా బ్రతుకుతుంది, భర్త కూడా లేరే అని చెప్పి ఆలోచిస్తూ ఆవిడ ఒప్పుకోరనమాట. ఒకసారి ఈ శంకరాచార్యుల వారు ఏం చేస్తారు అంటే నదికి వెళ్తారు స్నానం చేయడానికి. అప్పుడు మొసలి ఈయన కాలు పట్టుకుంటుంది అనమాట. అది చూసిన ఆర్యాంబ ఏమంటారు అని బాధపడతారు అనమాట. మొసలి కొడుకు కాలు పట్టుకుంది కదా బాధపడతారు. అప్పుడు శంకరాచార్యుల వారు అంటారు, అమ్మా ఈ మొసలి నా కాలు వదిలేస్తుంది, మరి సన్యాస దీక్ష తీసుకోవడానికి ఒప్పుకుంటావా అని చెప్పి అడుగుతారనమాట. ఏ కొడుకు బాధపడుతున్నా తల్లి ఎలా సంతోషంగా ఉండగలుగుతుంది, ఏం చేయలేని పరిస్థితుల్లో ఆవిడ ఏం చేస్తారు అంటే ఆ మొసలి కొడుకు కాలిని వదిలేయడమే ఆవిడకప్పుడు ముఖ్యం కాబట్టి సరే అని చెప్పి మాటిస్తారనమాట. ఇది ఎందుకు జరిగింది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే లోకోద్ధరణ కోసం పంపించిన మరో శంకరుడు ఈ ఆదిశంకరాచార్యులు వారు కాబట్టి, ఆయన ద్వారా లోక ఉద్ధరణ జరగాలి కాబట్టి ఇది జరగాలి అంటే ఎవరు అనుమతి కావాలి, అమ్మ అనుమతి కావాలి. అమ్మ అనుమతి లేనిది ఈయన సన్యాస దీక్ష తీసుకోవడానికి కుదరదు. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ అన్ని కల్పించింది సాక్షాత్తు పరమేశ్వరుడు అనమాట. అప్పుడు వాళ్ళ ఆర్యాంబ అప్పుడు శంకరాచార్యుల వారి అమ్మగారు ఒప్పుకుంటారు సన్యాస దీక్ష తీసుకోవడానికి.
ఇక్కడ కూడా మూక శంకర్ల వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు అంటే ఒప్పుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ మాటలు రాకుండా 24 గంటలు అమ్మవారి ధ్యాసలోనే ఉన్న కొడుకు ఒక పీఠానికి అధిపతి అవుతాడు అంటే ఒకవైపు సంతోషంగా ఉన్నా, ఇంకొక వైపు అయ్యో తన కొడుకు దూరమైపోతున్నాడనే బాధ మనసులో ఉన్నా, ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన వ్యక్తిని నా ద్వారా ఇవ్వగలుగుతున్నాను అనే ఒక చిన్న ఆశతో ఆవిడ ఏం చేస్తారు అంటే ఆ పీఠానికి ఆధిపత్యం వహించడానికి సన్యాస దీక్ష తీసుకోవడానికి ఈ మూక శంకర్ల వాళ్ళ అమ్మగారు ఒప్పుకుంటారు అన్నమాట. అప్పుడు ఆ మార్తాండ విద్యాఘన స్వామి ఏం చేస్తారు అంటే ఈ మూక శంకరుల్ని తన తర్వాత 20వ కంచి కామకోటి పీఠాధిపతిగా నియమిస్తారన్నమాట. ఈ మూక శంకరులు అమ్మవారిని ఆ రోజు అమ్మవారి తాంబూల కవళం సేవించిన తర్వాత ఆయన రాసినవి 500 పద్యాలు అని మనం తెలుసుకున్నాం కదా, ఆ 500లో మొదటిది ఆర్యశతకం. ఈ ఆర్యశతకంలో అమ్మవారిని గూర్చిన భావన కనిపిస్తుందన్నమాట. రెండవది పాదారవింద శతకం. ఈ పాదారవింద శతకంలో అమ్మవారి పాద పద్మాలను గూర్చి వర్ణించారు. తర్వాత స్థుతి శతకం, ఇందులో అమ్మవారి గుణగణాలు, లీలలు, మంత్రతంత్ర రహస్యాలు ఎన్నో అద్భుతంగా అందులో ఆయన వర్ణించారు. తర్వాత కటాక్ష శతకం, అమ్మవారి కడకంట చూపుల కోసం ఎంతమంది ఆ కంటి చూపు మన మీద పడితే మన జీవితాలు బాగుపడిపోతాయని ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి కళ్ళ మీద ఆయన 100 పద్యాలు రాశారు. ఒక్క మాట చెప్పడానికే కష్టమైపోతుందే, అలాంటిది 100 పద్యాలలో అమ్మవారి నేత్ర సౌందర్యాన్ని ఆయన అక్కడ మనకి చూపించారనమాట. తర్వాతది మందస్మిత శతకం, అమ్మవారి చిరునవ్వు మీద 100 పద్యాలు రాశారనమాట. ఇవన్నీ మంత్రపూరితాలు అనమాట. ఇవి నిజంగా 500 పద్యాలు గనక రోజు చదివితే చాలా అద్భుతమైన ఫలితాలే ఉంటాయి. కానీ నడిచే దేవుడు కంచి పెరియవ మహాస్వామి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఏం చేశారు అంటే ఈ 500 పద్యాలలో కొన్ని సెలెక్టెడ్ పద్యాలను తీసుకున్నారనమాట. అవి దాదాపుగా 30 ఉంటాయి. అవన్నింటినీ ఒక చోట చేర్చి మూకసారము అనే పేరుతోటి మనకి అందించారు. ఆ 30 పద్యాలని మనకి అందించారనమాట. ఆ 30 పద్యాలు దేనిలో ఆయన సెలెక్ట్ చేశారో అవన్నీ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అంతేకాకుండా ఇప్పుడు మన నేను చెప్పబోయే ఈ పద్యాలను ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ తల్లి తండ్రి గాని లేదా వీలైతే ఆ పిల్లల చేతైనా సరే చదివించడానికి వీలుంటే వాళ్ళ చేతైనా చదివించండి. అప్పుడు అద్భుతమైన ఫలితాలని మనం ఆశించవచ్చు. దీనితో పాటుగా మీరు మెడిసిన్ ని కంటిన్యూ చేస్తూ ఈ పద్యాలను చదివిస్తే సత్వరమైన ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు అమ్మవారి అనుగ్రహం వల్ల సాధించవచ్చు. ఈ 5 పద్యాలని నేను మన 2వ ఛానల్ అయిన రోజుకో శ్లోకంలో ఈ రోజు రేపట్లో అప్లోడ్ చేస్తాను, ఒక 2 రోజుల్లో అప్లోడ్ చేస్తాను. అందులో ఒకసారి చూసుకుని వీలైనంతగా చదివించండి. చెప్పాను కదా ఇది ADHD ఉన్న వాళ్ళతో పాటు చదువులో ఇంకా రాణించాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ స్తోత్రాలని, ఈ పద్యాలని పారాయణ చేయొచ్చు. ఈ స్తోత్రాలు అవి పారాయణ చేయటం వల్ల అమ్మవారు మనకి సరైన మార్గాన్ని చూపిస్తారనమాట. ఒక మంచి డాక్టర్ని చూపించడం కానీ మంచి మార్గం చూపించడం కానీ చేస్తారు, మన కష్టాల్లో నుంచి బయటపడేస్తారు. అన్ని డోర్స్ క్లోజ్ అయినప్పుడు మనం చివరికి ఏం చేస్తాం, అమ్మవారి పాదాలను గట్టిగా పట్టుకుని నువ్వే శరణమ్మా అని చెప్పి అడుగుతాం కదా. అలాగే నువ్వే శరణమ్మా అని చెప్పి మనం ఈ శ్లోకాలు చదువుతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మనం చేయవలసిన ప్రయత్నం చేస్తూ ఉంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.